హాయ్ మీలో ఎవరికైనా పొలిటికల్ పర్సనల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తాపతో పాటు బిజినెస్ గీతానంద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గీతానంద్ గారు నమస్తే విష్ణు గారు గీతానంద్ గారు ఆల్మోస్ట్ మీతో సెషన్ చేసి జూలైలో చేసాము ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అండ్ ఈ టైం గ్యాప్లో చాలామంది టీవీ ప్రేక్షకులు మీ అభిమానులు చాలామంది మీతో నెక్స్ట్ సెషన్ ఎప్పుడు ఉంటుందంటూ కూడా నాకు ఫ్రీక్వెంట్గా మెయిల్స్ ఇస్తున్నారు మెసేజ్ ఇస్తున్నారు అండ్ మా టీం కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు అండ్ మీతో ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఇంకొక సెషన్ పెట్టి కంప్లీట్ చేయాలని సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రేక్షకుల కోరిక మేరకు మా టీం అందరి కోరిక మేరకు ఇవాళ మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ కొన్ని పర్సల పనుల వల్ల గత మూడు నెలలుగా కూడా మార్కెట్లో అంత యాక్టివ్గా లేనులేను హైదరాబాద్లో కూడా లేకపోవడం జరిగింది లేకపోతే ఇప్పటికి మనం ఒక సెషన్ చేసేవాళ్ళం సో సుమన్ టీవీ ప్రధానంగా చాలా మందికి దగ్గర చేసిన అంటే నేను చాలా టీవీ ఛానల్స్లో ప్రోగ్రామ్స్ చేశాను స్టాక్ మార్కెట్ అనే కాదు డిఫరెంట్ ఆర్థిక రంగం మీద నా ఒపీనియన్స్ అన్నీ కూడా తెలియజేయడం జరిగింది కాకపోతే బాగా పాపులర్ చేసిన వన్ ఆఫ్ ది ఛానల్స్లో సుమన్ టీవీ అని చెప్పొచ్చు మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో యంగ్ జనరేషన్ పీపుల్ కూడా అంటే నేను ఇప్పుడు బాగా ట్రావెల్లో ఉన్నప్పుడు మూడు నెలలు బాగా ట్రావెలింగ్ చేశాను చాలా చోట్ల కూడా సో సుమన్ టీవీలో వీడియో చూసిన వాళ్ళే ఎక్కువ మంది నేను చూస్తూ వచ్చాను దట్ పాపులర్ యువర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ అండి ఇన్వైట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గీతానంద్ గారు సో గీతానంద్ గారు ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ వర్సెస్ స్టాక్ మార్కెట్ ఈ మధ్య కాలంలో ఈ క్రిప్టో కరెన్సీ గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అవుతున్నారు అండ్ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా పెద్ద ఎత్తున హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా లేదంటే అదే డబ్బును తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయంటారా మరి మీ విశ్లేషణ దీనికి ఏ విధంగా చెప్తారు సో ఇక్కడ క్రిప్టో కరెన్సీస్ ఈ మధ్య రీసెంట్గా ఎంత బాగా పాపులర్ అయ్యాయి అంటే మా అబ్బాయి నాలుగో తరగతి చదువుతాడు సో తను నిన్న రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అంటున్నాడు పెద్ద అయ్యాక నేను కాయిన్లో ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదిస్తాను అని అరే నీకు కాయిన్ ఒకటి ఉందని తెలుసా దానిలో ఇన్వెస్ట్ చేయడం ఏంటంటే క్రిప్టో కరెన్సీ బాగా బాగా డబ్బులు వస్తాయని యూట్యూబ్ ఛానల్లో చూశాను అన్నాడు సో అంటే అంత పాపులర్ అంటే చిన్నపిల్లల్లో కూడా బిట్కాయన్ అనేది ఒకటి ఉంది క్రిప్టో కరెన్సీ అనేది ఒకటి ఉంది అని తెలిసే అంత పాపులర్ అయింది రీసెంట్గా క్రిప్టో కరెన్సీ బేసిక్గా నేను కి రాకముందు అంటే ఈ స్టాక్ మార్కెట్ వీటికి రాకముందు నేను టెక్నికల్ అంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నాకు ఇప్పటికీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మా కంపెనీ ద్వారా మేము ఇంప్లిమెంటేషన్స్ ఇవి చేస్తూ ఉంటాం సో బేసిక్గా ఈ క్రిప్టో ఎలా వర్క్ అవుతుంది సో వీటి మీద కొంత బేసిక్గా మాకు ఐడియా ఉంది టెక్నికల్గా యాజ్ డేటా సైంటిస్ట్ నాకు బ్లాక్ చైన్ మీద పూర్తి గ్రిప్ లేకపోయినప్పటికీ ఆ టెక్నాలజీ మీద అవేర్నెస్ ఉంది అయితే క్రిప్టో కరెన్సీస్ బెస్టా స్టాక్స్ బెస్టా అనేది మీ సైకాలజీని బట్టి రెండు మీ అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది సో క్రిప్టో ఇస్ ప్యూర్లీ స్పెక్యులేటివ్ అండి అంటే ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా జూదం లాంటిది క్రిప్టో కరెన్సీ ఎందుకు జూదం అంటున్నాను అనేదానికి కొన్ని కారణాలు చెప్పి తర్వాత స్టాక్ మార్కెట్ గురించి కూడా మాట్లాడదాం సో బేసిక్గా ఇన్వెస్టర్ ఇన్వెస్టింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒక వ్యాపారం నచ్చి దానిలో పెట్టుబడి పెట్టేవాడిని ఇన్వెస్టర్ అంటారు సో నేను ఇప్పుడు ఒక మార్కెట్లో ఇన్ని రకాల కంపెనీలు ఉన్నాయి ఫార్మా కంపెనీ ఉంది ఆటోమొబైల్ రంగం ఉంది ఐటీ రంగం ఉంది బ్యాంకింగ్ రంగం ఉంది ఇన్ని రంగాల రంగాలు ఉన్నాయి ఇందులో నాకు ఒక బిజినెస్ మీద తెలియకుండా ఒక ప్యాషన్ ఉంటుంది సో ప్రతి మనిషి ఉద్యోగం చేస్తున్నా కూడా అంతర్లీనంగా ఎక్కడో వ్యాపారం చేయాలనేటువంటి ఒక థాట్ అనేది రన్ అవుతూ ఉంటుంది అంటే మంచి అవకాశం వస్తే ఒక మంచి వ్యాపారం జరిగేది రియల్ ఎస్టేట్ కావచ్చు ప్లాట్లు కురంబడడం కావచ్చు ఏదైనా సరే ఒక బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది ఆ ప్యాషన్తో ఏం చేస్తామంటే మనకు నచ్చిన కంపెనీల్లో మనం పెట్టుబడి పెడతాం దాన్ని ఇన్వెస్టింగ్ అంటారు అంటే ఇప్పుడు మనకు తెలిసిన స్నేహితులతో కలిపి భాగ భాగస్వామ్యంలో ఒక వ్యాపారం ప్రారంభించవచ్చు లేదా ఆల్రెడీ బాగా పాపులర్ అయినటువంటి కంపెనీస్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే గత సంవత్సరం మనం ఒక ఏడు నెలల క్రితం మనం వీడియోలు చేసినప్పుడు నేను టాటా మోటార్స్ గురించి చెప్పాను నాకు కార్లు అంటే చాలా ఇష్టం నేను కార్లు ఫ్రీక్వెంట్గా మార్చాలని ట్రై చేస్తుంటాను తిరగాలని చూస్తుంటాను నాకు అంత ప్యాషన్ ఉంది సో అందువల్ల ఏంటంటే నేను టాటా మోటార్స్ మీద ఇన్వెస్ట్ చేశాను ఆ రోజు నవంబర్లో నూట నలభై రూపాయలు ఉంది ఆ తర్వాత మనం మార్చి ఏప్రిల్ సీజన్లో మనం మాట్లాడే టై టూ టూ ట్వంటీ త్రీ ఆ రేంజ్ లో ఉన్న టైంలో ఆ స్టాక్ పెరుగుతుందని నాకు నమ్మకం నేను అలానే ఇంకా ఇన్వెస్ట్ చేస్తున్నాను స్టిల్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ టచ్ చేసి నేను ఇంకా హోల్డ్ చేశాను ఎందుకంటే నాకు ఆ వ్యాపారం మీద ఒక నమ్మకం ఉంది సో ఇంకా భవిష్యత్తులో టాటా మోటార్స్ థౌసండ్ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజెస్ దాకా కూడా పోతాయి ఈ బిజినెస్ మీద సో కార్స్ వాళ్ళు వదులుతున్నటువంటి మోడల్స్ క్లిక్ అవుతున్నాయి వీటి మీద నాకు ఒక ప్యాషన్తో ఆ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేశాను దీన్ని ఇన్వెస్టింగ్ అంటారు ఓకే అదే అలా కాకుండా ఒక స్టాక్ పెరిగిపోతుంది అది ఏం ఏ కంపెనీయో నాకు తెలియదు వంద వందొంది ఈరోజు నూట ఇరవై అయింది రేపు ఏళ్ళుండో రెండు వందల నలభై అవుతుందని ఎవరో ఒక బ్రోకర్ చెప్పాడు లేదా నాలుగంటోడు చెప్పాడు దాని మీద ఓకే నూట ఇరవై పెడితే రెండు వందల నలభై ఒక ఆరు నెలలో వస్తుంది డబుల్ అవుతుంది అని మనం ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో అది ఇన్వెస్టింగ్ కిందకి రాదు స్పెక్యులేషన్ కిందకి వస్తుంది అంటే అత్యాసతో కూడా ఇన్వెస్ట్మెంట్ అది అత్యాస క్లారిటీ లేదంటారు అత్యాశ అని అది ఇన్వెస్టింగ్ కాదు అది ట్రేడింగ్ ఒక రకంగా స్పెక్యులేషన్ ఆర్ ట్రేడింగ్ మీరు ఏదైనా పదం రకరకాలు వాడచ్చు సో పదాలు వేరైనా దగ్గర దగ్గరగా ఉంటాయి అయితే నేను ఇప్పుడు ఒక వ్యాపారాన్ని నచ్చి దానిలో ఒక భాగాన్ని కొన్నప్పుడు ఆ కంపెనీలో దేని దేని మీద నాకు హక్కు ఉంటుంది ఆ కంపెనీ ఆస్తుల మీద హక్కు ఉంది ఆ కంపెనీకి ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మీద నాకు హక్కు ఉంది ఆ కంపెనీ తయారు చేసినటువంటి ప్రోటోటైప్స్ మీద నాకు కూడా భాగం ఉంది క్రిప్టో కరెన్సీకి వచ్చినప్పుడు ఇవేమీ లేవు క్రిప్టో కరెన్సీ దేని మీద రన్ అవుతుంది క్రిప్టోకరెన్సీ దేని మీద రన్ అవుతుందంటే మీరు ఎందుకు కొంటారంటే ఈ కాయను నా కన్నా ఎక్కువ ధర పెట్టి ఎవడో ఒకడు నా దగ్గర కొంటాడు అనే ఆశతో మీరు కొంటారు మీ తర్వాత నెక్స్ట్ కొనేవాడు దేనికి కొంటాడు ఈ కాయను ఇంతకంటే ఇంకా కూడా పైకి వెళుతుంది అనే ఆశతో కొంటాడు అంతేకాని ఈ కాయను వెనక ఇన్ని ఆస్తులు ఉన్నాయనో లేదా ఫండమెంటల్గా దీని వెనక ఇది ఒక బ్యాకప్ ఉందనో ఎక్కడా కూడా మీకు తెలియదు అది ఒక వ్యాపారం ఏమీ కాదు సో వ్యాపారంలో రాబోయే కొత్త కొత్త రీసెర్చ్ ఏముంది సో ఎలక్ట్రా ఎల మనకి కారులు ఏమన్నా ఇప్పుడు దాకా మనకు డీజిల్ పెట్రోల్ కార్లు చూసాం రేపు ఈవీస్ చూస్తాం సో ఇట్లా కాకుండా ఇంకేమన్నా కొత్త టెక్నాలజీ వచ్చే అవకాశం ఉందా సో ఇలాంటివే ఉండవు అనమాట దాంట్లో సో ఎప్పుడైతే మనం క్రిప్టో కరెన్సీస్కి వెళుతున్నామో వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్ వీఆర్ స్పెక్యులేటింగ్ అంటే మనం దాని మీద మనం స్పెక్యులేట్ చేస్తున్నాం మరి మంచిది కదా అండి స్పెక్యులేషన్ అంటే స్పెక్యులేషన్ కూడా మంచిదే ఒక స్థాయి వరకు మంచిది స్పెక్యులేషన్ కూడా సో క్రిప్టో కరెన్సీస్ విషయానికి వస్తే క్రిప్టో కరెన్సీస్లో బాగా డబ్బులు రావడానికి కారణం ఏంటంటే రీసెంట్గా దాంట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ అంటే ఎక్కువ మంది దానిలో పెట్టుబడులు పెట్టడం అంటే కొత్తగా కొండం ఆ ఇన్వెస్ట్ అనే పదం వచ్చేస్తుంది ఎక్కువగా కూడా కొండం దాని తర్వాత అది ధరలు పెరుగుతూ పోవడం ఇది ఈ పాపులారిటీ ఉన్నంత వరకు ఏంటంటే క్రిప్టో కరెన్సీస్లో మీకు ఈ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో క్రిప్టో కరెన్సీసు ఎందుకు పాపులారిటీ సంబంధించి అంటే దానికి మనం రకరకాల రీజన్స్ బాగా ఇంటర్నెట్లో పాపులర్ అయిపోవడం దాంతో కొండం ఈ కాయిన్ కొంటే రా ఒక హండ్రెడ్ టైమ్స్ పెరిగిందంట లేకపోతే ఓవరాల్గా వన్ ఇయర్లో టెన్ టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది సో ఇవైతే ఎప్పుడైతే వస్తు ఉన్నాయో దీని మీద బేస్ చేసుకుని రకరకాల కాయిన్స్ మీద వీళ్ళు ట్రేడింగ్ చేయడం జరుగుతుంది అయితే ట్రేడింగ్ చేసేవాళ్ళు షార్ట్ టర్మ్లో క్విక్గా మనీ సంపాదించుకునే వాళ్ళు ఎక్కువ మంది కూడా క్రిప్టో కరెన్సీ వైపు దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఇన్వెస్టర్లో చాలామంది దాని వైపు దృష్టి సారించడం లేదు ప్రభుత్వాల గుర్తింపు చైనా ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మన కాయన్ని డిజిటల్ ఈ డిజిటల్ కరెన్సీ అంతే సారీ ఈ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయడం మనం చూస్తున్నటువంటి పరిస్థితి దీన్ని దీన్ని ఇంకొకటి కూడా చెప్పాలి కొంతమంది టెస్లా కార్ ఉంది వాళ్ళు స్టార్టింగ్లో మేము క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బాగా క్రిప్టో పెరిగిన తర్వాత నేను యాక్సెప్ట్ చేయడం లేదు అన్నాడు సో పూర్తిగా స్పెక్యులేటివ్ అంటే ఏదో వార్తల మీద కానీ ఆశ మీద కానీ నడుస్తున్నప్పుడు ఇది గ్రేట్ ఫుల్ ఫూలెస్ థీరీ ఆఫ్ ఇన్వెస్టింగ్ అంటారు దీన్ని సో ఇన్వెస్టింగ్ కిందకైతే రాదు కేవలం షార్ట్ టర్మ్లో డబ్బు సంపాదించుకోవాలనే వాళ్ళు మాత్రమే దీని మీద పెట్టాలి రెండు ఓలటాలిటీ అత్యంత డేంజరస్ థింగ్ ఏంటంటే క్రిప్టో కరెన్సీలో ఓలటాలిటీ సడన్గా యాభై పర్సెంట్ పెరిగిపోతుంది ఆరు వంద పర్సెంట్ పెరుగుతుంది లేదా ఒక యాభై పర్సెంట్ వంద పర్సెంట్ వేగంగా పతనం అవుతుంది సో స్టాక్స్లో జనరల్గా మనకు మార్కెట్లో ఉన్న స్టాక్స్లో ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ స్టాక్స్ పతనం అవడం అనేది తక్కువ ఇప్పుడు ఎస్ బ్యాంక్ లాంటివి పతనమయ్యాయి సో కొన్ని స్టాక్స్ పతనమయ్యాయి కాదని నేను అనట్లేదు కానీ రెండు వేల ఐదు వందల స్టాకులు దాదాపు ఉన్నటువంటి స్పేస్లో మీకు అలా పతనమయ్యేటివి తక్కువ ఉంటాయి రెండోది ఆ అయినా అలాగే పెరిగినా కూడా ఇంత ఓలటాలిటీ అనేది రెగ్యులర్గా మార్కెట్లో ఉండదు క్రిప్టో కరెన్సీస్ మార్కెట్లో మీకు అది రెగ్యులర్ ఓలటాలిటీ ఉంటుంది సో ఒక ఐదు రోజుల్లో నేను అర్జెంట్గా ఒక ఐదు లక్షలు నా దగ్గర ఉంది ఈ ఐదు లక్షల మీద ఒక లక్ష సంపాదిద్దామని ఒక క్రిప్టో కరెన్సీలో పెడితే ఫిఫ్టీ పర్సెంట్ కనుక పోయినట్లయితే రెండున్నర లక్ష ఎగిరిపోతుంది సో అంత ఫాస్ట్గా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవాలి అంటే ఓ ఓన్లీ వీక్ వీకెండ్ ఆప్షన్స్ మీద అంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ మీదో వాటి మీద పెట్టి జీరో అయిపోయి లేదా హాఫ్ ఆఫ్ ద వాల్యూ అయిపోవడము సో ఇలాంటివి జరిగితే తప్ప మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్లో ఇంత భారీ నష్టాలు ఇంత క్విగ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది రెండు పోర్ట్ఫోలియోస్ డైవర్సిఫై చేసుకోవచ్చు అంటే ఇక్కడ రకరకాల వ్యాపారాల్లో నేను పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఇక్కడ విషయానికి వస్తే మీకు ఏది పెట్టినా కూడా ఒకే టైప్ ఆఫ్ కాయిన్ కాయిన్ పేరు మారుతుంది కాయిన్ పేరు మాత్రమే ఇక్కడ క్రిప్ మన స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి రెగ్యులర్ మనకి రెగ్యులేటింగ్ అథారిటీస్ ఉన్నాయి సెబీ లాంటివి కానివ్వండి ఆర్బీఐ కానివ్వండి కొంత కొంత కంట్రోల్ ఉంది అలాంటి కంట్రోల్ ఉన్న చోటే ఒకటి రెండు మోసాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అదే ఎటువంటి మీకు రెగ్యులేటర్స్ లేకుండా రెగ్యులేటింగ్ అథారిటీస్ లేకుండా నడుతున్నటువంటి క్రిప్టో కరెన్సీస్లో రాత్రికి రాత్రి మాయమైపోయిన కాయిన్స్ ఎన్ని ఉన్నాయి రెండు వేల పద్నాలుగులోనే మీకు చా ఒక కొన్ని కాయిన్స్ అంటే బిట్ కాయిన్ కిల్ చేస్తామని చెప్పి వచ్చిన కాయిన్స్ కూడా మాయమైపోయినటువంటి పరిస్థితి పొంజి స్కీమ్స్ అంటారు వీటిని పొంజి అని ఒక అతను ఉన్నాడు అతను ఫస్ట్ ఇలాంటి ఫ్రాడ్ స్కీమ్స్ మొదలుపెట్టిన అతను అనమాట అంటే మ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు కదా నేను మీరు ఒక ముగ్గురు చేర్చండి ఆ ముగ్గురు ముగ్గురు చేరుస్తారు ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్ని ప్రవేశపెట్టిన వాళ్ళు పొంజి అని ఒక అతను ఉన్నాడు సో అతని పేరు మీద వస్తుంది ఇవి పొంజీ స్కీమ్స్ కూడా కారణభూతం అవుతాయి రెండు ఎక్స్చేంజెస్ అనేవి రెస్పాన్సిబిలిటీ తీసుకోవు ఎక్స్చేంజ్ రాత్రి రాత్రి మూసేసే అవకాశాలు కూడా ఉన్నాయి క్రిప్టోలో అదే ఇక్కడికి వస్తే ఎన్ఎస్సి బిఎస్సి లాంటి స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఎక్స్చేంజ్లో ఉంది మీకు ఎగ్జిక్యూషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అంటే మీకు ఎన్ఎస్సిలో బిఎస్సిలో మీరు ఒక స్టాక్ కొన్నారు అది లో అంటే చాలా వరకు మ్యాచ్ అవుతుంది సో మీ ఎగ్జిక్యూషన్ ప్రైజ్ అనేది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ టు ఎక్స్చేంజ్ మారుతూ ఉంటుంది సో ఈ సమస్యలన్నీ కూడా ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ సమస్యలన్నీ కూడా క్రిప్టో కరెన్సీస్లో ఉన్నాయి అదే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్టాండర్డ్ ఉన్నాయి తర్వాత ఏదో ఒకరోజు క్రిప్టో కరెన్సీని ఎక్స్చేంజ్ కింద తీసుకుంటారు కంప్లీట్గా సో ఇదే డామినేట్ చేస్తుంది అనే ఆశ అయితే నాకు ప్రస్తుతానికి లేదు సో ఇలా ఫెయిల్ అయిన కాయిన్స్లో వన్ కాయిన్ బిట్ కాయిన్ కనెక్టు ఇలాంటి చాలా కాయిన్స్ ఉన్నాయి సో ఈ కాయిన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యి రాత్రి రాత్రి మాయమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో మీరు రాత్రికి రెండు వేల ఎనిమిది వందల డాలర్లు ఉందనుకున్న కాయను పొద్దునకి జీరో అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో మీ దగ్గర ఒక వంద రూపాయలు ఉంటే ఒక రెండు రూపాయలు పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఆ రెండు రూపాయలు తీసుకెళ్లి బిట్కాయిన్ మీద పెట్టొచ్చే ఐ మీన్ క్రిప్టో కరెన్సీస్ మీద పెట్టొచ్చే తప్ప పూర్తిగా వంద రూపాయలు ఇన్వెస్ట్ చేయడం అనేది మాత్రం సజెస్టబుల్ కాదు సో అలాగే మరి ఎన్ఎస్ఈ ఎక్స్చేంజ్లో ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా ఒక రోజులో టెన్ టైమ్స్ అయ్యేటివి ఫైవ్ టైమ్స్ అయ్యేటివి దాదాపు ఎక్స్ మనకి ఎక్రా స్టాక్ మార్కెట్లో ఒక రోజులో రెండు వందల ఆప్షన్స్ అట్లీస్ట్ డబుల్ అవుతాయి అనేది మనకి ఇన్ఫర్మేషన్ అంటే ఓవరాల్గా సెర్చ్ చేస్తే మనకు దొరుకుతుంది అది కొన్ని స్టాక్స్లో కావచ్చు లేదా ఇండెక్స్ బేస్డ్ ఆప్షన్స్ కావచ్చు డీప్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ కావచ్చు స్పెక్యులేషన్కి ఇంకా కూడా ఎన్ఎస్సి బిఎస్సిలో కూడా మీకు స్కోప్ కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా బిట్కాయ మీ క్రిప్టో కరెన్సీస్ మీదే మీరు డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు సో క్రిప్టో కరెన్సీస్ని ఎక్స్చేంజ్ కింద భవిష్యత్తులో తీసేసుకుంటారు సో అవి ఈక్వల్ టు మా కరెన్సీ అవుతుంది అని కొంతమంది చెప్పొచ్చు నాకు దాని మీద ఎందుకు నమ్మకం లేదో చెప్తాను ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను యాభై కోట్ల రూపాయలకు వర్త్ ఆఫ్ మెషినరీ నేను యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను సో యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డాలర్స్లో మనం కొంటాం డాలర్స్లో డాలర్స్లో కొంటాం సో ఆ డాలర్లో కొన్న తర్వాత వాళ్ళకి మనం ఈఎంఐ ఏదైతే పే చేస్తామో అది కూడా డాలర్స్లో పే చేస్తాం ఓకే సో అలా డాలర్స్లో పే చేస్తున్నప్పుడు నేను కొన్న రోజు డాలర్ వాల్యూ యాభై రూపాయలు అంటే ఒక డాలర్కి మనకి యాభై రూపాయలు ఈరోజు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఉంది ఆ రోజు ఈఎంఐకి రోజు ఈఎంఐకి నాకు చాలా తేడా ఉంది సో ఆ రోజు నేను కట్టే ఈఎంఐకి ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంఐ పెరిగింది నాది సో ఇంకా రెండేళ్ళు లోన్ ఉండొచ్చు అదే అంత తక్కువ ఫ్లక్చ్యువేషన్ అంత కంట్రోల్ ఉన్నటువంటి ఆర్బీఐ కంట్రోల్ చేసేటువంటి రూపాయి రూపాయి పతనం కాకుండా ఆపుతూ ఉంటుంది ఆర్బీ ఆర్బిఐ కొన్నిసార్లు ఉన్న డాలర్స్ అమ్మేయడం కానీ డాలర్స్ కొండం కానీ చాలా చాలా కంట్రోల్ చేస్తుంది పతనం కాకుండా అప్పటికి కూడా వాల్యూ మనం ఏ రోజు ఆ రోజు రూపాయి అనేది క్షీణిస్తూనే ఉంది అంత తక్కువ ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడే నాకు ఇంత నష్టం కనబడుతున్నప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిట్కాయిన్లో కొని బిట్కాయిన్లో తిరిగి దాన్ని పే చేస్తాను అన్నానంటే ఆ బిట్కాయిన్ నేను మిషనరీ కొన్న రోజు బిట్కాయిన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మన మనీలో పది లక్షలు అనుకోండి ఒక సంవత్సరం తర్వాత అది ఇరవై లక్షలకు వెళ్ళిపోయింది అనుకోండి నేను ఎంత పే చేయాల్సి వస్తుంది ఆ మిషన్ నేను పది లక్షలకు కొన్నట్టు ఇరవై లక్షలకు కొన్నట్టు ఇంత హై ఓలటాలిటీ ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ అలాగే అమ్మినోడికి కూడా అదే రిస్క్ ఉంటుంది ఆ లక్ష రూపాయలకి మన పది లక్షల రూపాయలు ఒక బిట్ బిట్కాయనుకో ఒక్క ఇంకొక కాయనుకో మనకు మిషన్ అమ్మాడు రేపు అదే బిట్ నేను అదే కాయన్ తిరిగి చెల్లిస్తున్నప్పుడు ఐదు లక్షలకు ఉందనుకోండి వాళ్ళు నష్టపోతారు కాబట్టి జనరల్గా వాటిని యాక్సెప్ట్ చేయరు వాటిని తిరిగి డాలర్కో దేనికో కన్వర్ట్ చేసే మనకు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంత హై వోలటాలిటీ ఇంత రిస్క్ ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే వాటిని అవాయిడ్ చేయాలి సో నేను మరి క్రిప్టో కరెన్సీలో డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే దే ఆర్ ట్రేడర్స్ ప్రొఫెషనల్స్ మీకు పూర్తిగా దాని మీద వివరం లేకుండా ఆ కాయన్ ఎవరు సృష్టించారు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎన్ని సంవత్సరాల ట్రాక్ రికార్డు ఉంది దానికి సో ఎంత స్టేబుల్గా ఉంది ఇలాంటి వివరాలు ఏవీ తెలియకుండా సడన్గా కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసి నష్టపోవద్దు రీసెంట్గా ఒక కేసు కూడా మనం విన్నాం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఒక ఖమ్మం జిల్లాలో ఒక ఆత్మహత్య సో ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఉన్న ప్రతి రూపాయి తీసుకెళ్ళి దాని మీద పెట్టేసి ఆ కాయిన్స్లో నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గరున్న అమౌంట్లో రిస్క్ లేని అమౌంట్ మాత్రమే స్పెక్యులేషన్ చేయమంటున్నాను అది కూడా వీలైతే అవాయిడ్ చేసేయండి లేదు కాదు అనుకుంటే స్పెక్యులేట్ చేసేవాళ్ళు చేయండి ఇది ఓన్లీ ప్రొఫెషనల్స్ గేమ్ అందరికీ కాదు సో టెక్నికల్గా పా చాట్ ప్యాటర్న్స్ అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండి స్పెక్యులేట్ చేయగలిగే గుండె ధైర్యం ఉన్నవాళ్ళు చేసే పని అది సో అది ఒక్కొక్క వయసు వాళ్ళకి కూడా సూట్ అవుతుంది ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఒక ఇరవై వేలో ముప్పై వేలో పెట్టారు వాళ్ళు ఏదో చేశారు అంటే అది రీజనబుల్ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత లేదా యాభై సంవత్సరాలు దాటుతున్న తర్వాత పూర్తిగా ఇన్వెస్టింగ్కే పరిమితం అవ్వడానికి చూడండి బిట్ కాయిన్స్ బిట్ కాయిన్ కావచ్చు డోజీ కాయిన్ కావచ్చు ఇంకొక కాయిన్ కావచ్చు దాని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకుండా అప్స్ అండ్ డౌన్స్ గురించి తట్టుకునేటువంటి ఓలటాలిటీ ఆ కెపాసిటీ రిస్క్ తీసుకునేటువంటి కెపాసిటీ ఉందా లేదా అనేది ఆలోచించకుండా దయచేసి ఎవరు కూడా క్రిప్టో కరెన్సీస్ మోజులో పడి నష్టపోవద్దు అనేది నేను చెప్పేది ఒకవేళ స్పెక్యులేషన్ అనేది నాకు అలవాటు ఉంది అంటే ఇంకా ఇండియాలో ఆప్షన్స్ నేర్చుకోండి ఆప్షన్స్ బయింగ్ నేర్చుకోండి ఆర్ ఆప్షన్స్ రైటింగ్ నేర్చుకోండి మీకు అది కూడా స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంది మనకి ఇక్కడ సో ఒరిజినల్గా స్పెక్యులేషన్ కోసం తీసుకునే ఇన్స్ట్రుమెంట్ కాకపోయినప్పటికీ మనం వాడేది యూసేజ్ అది స్పెక్యులేషన్ కోసం వాడుతూ ఉంటాం దానిలో ట్రై చేయండి అది కూడా పోర్ట్ఫోలియోలో ఎక్కువ రిస్క్ లేకుండా చూసుకోండి మీ టోటల్ వంద రూపాయలు ఉందనుకుంటే రూపాయి నుంచి రెండు రూపాయలు మాత్రమే స్పెక్యులేషన్ మీద పెట్టాలి మిగిలింది సేఫ్గా ఇన్వెస్టింగ్ చేసుకోవడం అనేది ఉత్తమం సో గీతానంద్ గారు మరి కన్క్లూజన్గా మరి ఈ క్రిప్టో వర్సెస్ స్టాక్ మార్కెట్ అంటే ఎటువంటి వివరణ ఇస్తారు అంటే మనందరికీ తెలిసిన కథ తాబేలు కుందేలు కథ సో కుందేలా పరిగెత్తేది అంత స్పీడ్గా తాబేలు పరిగెత్తలేదు తాబేలు గెలవలేదు అనుకున్నాం చివరికి తాబేలే గెలిచింది కథలో అలాగే ఇన్వెస్టింగ్ వర్సెస్ స్పెక్యులేషన్ విషయానికి వచ్చినట్లయితే అల్టిమేట్గా ఇన్వెస్టరే విన్నర్ అవుతాడు స్పెక్యులేటర్ కన్నా సో కాబట్టి మీరు వీలైనంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికే ప్రయత్నించండి స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి సో బిట్ కాయిన్ అని ఇంకా కావచ్చు డోజికాయన్ కావచ్చు ఇంకొక కాయిన్ కావచ్చు కాయన్ ఏదైనా క్రిప్టో కరెన్సీ అనేది ఇట్ ఈస్ అ స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్ అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ ట్రేడర్స్ నాట్ ఫర్ ఇన్వెస్టర్స్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గీతానంద్ గారు క్రిప్టో వర్సెస్ స్టాక్ మార్కెట్ అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా అద్భుతంగా మీ విశ్లేషణ ద్వారా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ Thank you.